సార్ నేను నా పేరు శ్రీనివాసరావు క్వార్స్ లో ఉన్నాను సార్ నేను క్వార్స్ అండ్ బెరల్ ఓకే సార్ నేను స్పీడ్ బిల్డింగ్ చేశాను సార్ మెటాకాన్స్ తో చేశాను 25 తోటి మళ్ళీ పోయిన నెల 6వ తేదీ చేశాను టోకెన్ ఫార్మ్ అయితే 105 మళ్ళీ ఈ నెల కూడా నిన్న 4వ తేదీ చేశాను సార్ నా డౌన్ లైన్ లో ఒక పర్సన్ అమితిష్ సార్ నా డౌన్ లైన్ క్యాండిడేట్ ఓకే 3వ తేదీ చేశాడు పోయిన మంత్ మళ్ళీ ఈ మంత్ కూడా 3వ తేదీ చేశాడు కానీ పోయిన మంత్ నాకు కలిసింది ఈ మంత్ నాకు కలవలేదు సార్ ఇప్పటికి కూడా కలిసిద్దే కలవదా కలుస్తుంది సార్ ఖచ్చితంగా అక్కడ మరి మీరు ఎక్కడ మనకు నేను ఇప్పుడు చెప్పినట్టుగా 2, 3, 4 పేజీల్లో మనకు అన్ని విధాలుగా చూడడం జరుగుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు షో చేసేది మాత్రం మనకు ఏదైతే లెవెల్స్ ఉన్నాయో 1 to 20 లెవెల్స్ లో అక్కడ మీకు డైరెక్ట్ లో మరి ఇంతవరకు ఎన్ని ఉన్నాయి మరి చూసుకోండి డైరెక్ట్ ఫస్ట్ నెంబర్ 1 లో ఇద్దరే చేస్తున్నారు సార్ సో వాళ్ళిద్దరు మీరు అని అంటే మరి మీకు అక్కడ ఫస్ట్ వాళ్ళిద్దరి 200 మరి మీది 100 మరి అలాగే ఆసార్ ఒక 100 అంటే 400 ఖచ్చితంగా షో అవుతుంది మరి అమెథిస్ట్ అయినా కానీ సో నా టీమ్ లో కూడా మరి నాకు షో కాలేదు ఇంతవరకు అయితే నేను ఆఫ్టర్నూన్ నుంచి కొంచెం బిజీలా ఉండి నేనైతే వెబ్సైట్ ఓపెన్ చేయలేదు సో ఖచ్చితంగా ఈ రోజు కాకుండా రేపు మనకి యాడ్ అవుతుంది అది నా డైరెక్ట్ ఇద్దరు ఆ డైరెక్ట్ కింద ఇంకో హద్దరు కూడా ఉన్నాడు వాళ్ళ ముగ్గురి నాకు యాడ్ అయినాయి పోయిన మంత్ ఈ మంత్ యాడ్ అవ్వలేదు అంటున్నాను ఒక పర్సన్ అదే సార్ ఎస్ నాకు కూడా అమెథిస్ట్ అకౌంట్ దే షో చేయడం లేదు కాబట్టి ఈ రోజు కాకుండా రేపు అవుతుంది సో దాంట్లో ఎట్లాంటి సందేహం అదే సార్ అమెథిస్ట్ కాలేదు కదా అయిద్దా కాదా డౌట్ తో అడుగుతున్నాను లేదు మీరు అమెథిస్ట్ కాకపోవడం అనేది కాదు ఎస్ ఇక్కడ శంకర్ తడపం నగర్ వచ్చారు వెల్కమ్ అక్కడ మీరు వెల్కమ్ సార్ ఓకే ఓకే గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ జై పల్వెన్ గుడ్ మార్నింగ్ సార్ జై పల్వెన్ థ్యాంక్ యూ సార్ నాకు చిన్న వేరే ఫీల్డ్ మీద ఉండడం వల్ల నేను మాట్లాడలేకపోయినా అప్పటి నుంచి నా పేరు శంకర్ తాటిపాండ ఇక్కడ నేను కరీంనగర్ సార్ తెలంగాణ సో ఇక్కడ మనకు సార్ అడిగిన దానికి నేను కరెక్ట్ వినలేకపోయినా సారు ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేసి మళ్ళొకసారి అక్కడ సార్ ఏం చెప్పిందంటే రిఫరల్ రివార్డు అనేది సార్కి ప్రాపర్ గా రావట్లేదు అని సార్ అంటా ఉన్నాడు అయితే చాలా మంది కూడా గుడ్ మార్నింగ్ సార్ సార్ ఏంటంటే నా డౌన్ లైన్ క్యాండిడేట్ అమితిష్ క్యాండిడేట్ ఆయన 3వ తేదీ చేస్తున్నాడు లాస్ట్ మంత్ ఈ మంత్ కూడా చేశాడు అలాగే 3వ తేదీ నాకు పోయిన మంత్ యాడ్ అయింది కానీ ఈ మంత్ యాడ్ అవ్వలేదు వస్తుంది అనేది అంటున్నాను సార్ ఇప్పటివరకు యాడ్ అవ్వలేదు ఈ టైం వరకు అవుద్దా కాదని అడిగాను అయితే ఇక్కడ మనకి ఏంటంటే టోకెన్ ఫార్మింగ్ లో ర్యాంక్స్ తోని సంబంధం లేదు సార్ మనకు ఓకే సార్ ఒక్కటి అక్కడ మనం మైండ్ లో పెట్టుకోవాలి ర్యాంక్స్ తో సంబంధం లేదు అక్కడ ఓన్లీ టైమింగ్ తో సంబంధం అక్కడ టైము అనేది మనది 48 అవర్స్ అయిపోయిందంటే షో చేయాలి ఒకవేళ షో చేయలేదు అంటే టెక్నికల్ ఇష్యూ అది మనకు ప్రాపర్ గా కనబడే టైము మనకు దగ్గర ఉన్నది ఎందుకంటే మీరు ఇప్పుడు చెప్పారు 48 అవర్స్ లేకపోతే ఒక 4 డేస్ 3 డేస్ అని చెప్తా ఉన్నారు 3వ తారీఖు 3 డేస్ అవుతుంది దానికంటే ముందు చేసిన వాళ్ళది కూడా ఇప్పటి వరకు కూడా కనవాలి కొందది టెక్నికల్ ఇష్యూ ఇక్కడ నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ అది మీరు చెప్తే పరేషన్ అవుతారు 6 తారీఖు నాడు చేసింది సార్ పోయిన నెలలో అక్టోబర్ లో 6 తారీఖు నాడు చేసింది ఇంతవరకు అతనికి కనవాలలేదు సార్ రిఫరల్ అతను ఫార్మింగ్ లో ఉన్నాడు నాదాలు చూస్తే ఏంటంటే అతని ఫార్మింగ్ చేయనట్టే ఉన్నది అదే సార్ అంటే అది టెక్నికల్ ఇష్యూ కాదా సార్ అవును అదే కదా సార్ టెక్నికల్ ఇష్యూ ఆయన ఏమో 6 తారీఖు నాడు చేసిండు 6 అక్టోబర్ నాడు చేసిండు ఆయన దాంట్లోనేమో ఫార్మింగ్ లో చేసినట్టు వస్తుంది ఆయనకు రిఫరల్ ఫార్మింగ్ రివార్డ్ కూడా అతనికి జనరేట్ అయితే ఉన్నది రోజు అవును సార్ నా దాంట్లో అతని రిఫరల్ రివార్డ్ నాకు కనబడట్లేదు అతను ఎప్పుడు 7 లెవెల్ ఉన్నాడు నాకు 2nd లెవెల్ నే ఉన్నాడు అవును లేదు సార్ నాకు డైరెక్ట్ గా దాదాపు ఒక 6 అయ్యారు డైరెక్ట్ 6 ఫార్మింగ్ చేసారు వాళ్ళందరిది వస్తుంది
ఇతను ఒక్కనే మిస్ అవుతుంది. అంటే అక్కడ కొంచెం టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, లెవెల్ కాదు. ఇప్పుడు ఇంత సిస్టమ్ ని మనం అక్కడ డాక్టర్ డానియల్ జాన్సన్ గారు మూవ్ చేస్తుండ అంటే సార్ కి అక్కడ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉండవచ్చు. అవుతుంది సార్ తొందరపాటి, దేని కూడా జడ్జ్మెంట్ ఇవ్వదు సార్, తొందర లేదు పాడలేదు. అడుగుతున్నారు తెలుసుకున్నారు అడుగుతున్నాను సార్. నేను అట్లేం లేదు సార్, అట్లేం లేదు సార్. నా కూడా పర్సనల్ ప్రాబ్లమ్స్ నేను మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అంటే అక్కడ కూడా మనకు చిన్న చిన్న ఇప్పుడు నాకు వచ్చింది ప్రాబ్లం, నేను ఎవరిని అడగాలి? ఎందుకంటే నేను అడిగింది అనుకో అక్కడ ఏమనుకుంటారంటే ప్రాబ్లం అనేది అందరికి జరుగుతుంది. నేనేమనుకుంటా అంటే నేనేమనుకుంటున్నా అది ఒక టెక్నికల్ ఇష్యూ కావచ్చు, టెక్నికల్ ఇష్యూ కావచ్చు అని నేను ఓపికతోటి దాన్ని అందరికి సర్ది చెప్పుకుంటూ వస్తున్నా. అక్కడ ఇష్యూస్ అనేది ప్రతి ఒక్క సిస్టమ్ లో ఉంటాయి సార్, మన సిస్టమ్ లో కూడా ఇష్యూస్ ఉన్నాయి. అది సాల్వ్ అవుతా ఉంటాయి, ప్రతి ఒక్కటి సాల్వ్ అవుతా ఉంటాయి. దాన్ని మనం దృష్టిలో పెట్టుకుని కొంచెం ఓపిక పట్టండి అంతే, దానిలో ఏం లేదు సార్. పేషెన్స్ ఉన్న వాళ్లకు బ్రహ్మాండం సార్, బ్రహ్మాండం. సో థ్యాంక్ యూ సార్. మీ డౌట్ అనేది అంటే మీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వకపోవచ్చు కానీ తెలుసుకుందాం చేసే నాకు కూడా సాటిస్ఫాక్షన్ లేదు. అరే నేను అంత రోజుల కింద మా పిల్లోడు చేసిండు, అతను రిఫరల్ కూడా ఆయన కనబడుతుంది, నాకు ఎందుకు కనబడతలేదు? నాకైతే కొంచెం అనిపిస్తుంది కదా, అనీజీగా అనిపిస్తుంది కదా. అంటే అతను ఫస్ట్ టైం వచ్చింది, సెకండ్ టైం చేసింది రాలేదంటా నేను. అదే అదే అంటే అప్డేట్ గా అన్నట్టున్నా సార్. అది నేను ఇప్పుడు చెక్ చేశాను, ఇంతవరకు రాలేదు. నాకు కూడా సేమ్ అమెథిస్ట్, నేను అమెథిస్టే మన అంటే జరిగింది కూడా అమెథిస్ట్ అప్డేటే, కానీ ఇంతవరకు నాకు యాడ్ కాలేదు. సో 100 BHD తో ఏదైతే చేసామో అది కాలేదు. నో ప్రాబ్లమ్ సార్, మేబీ 2 డేస్ పట్టచ్చు, మేబీ 3 డేస్ పట్టచ్చు. ఏదేమైనప్పటికీ మనకు ప్రతి ట్రాన్సాక్షన్స్ అందరికి కూడా అన్ని షో చేస్తాయి. కొంచెం మన పేషెంట్గా ఉందాం సిస్టమ్ తెలుసు. ఒక 2-3 నెలల్లో మనకు సిస్టమ్ ఎన్నో రకాలుగా అప్డేట్లు చేస్తూ ఎన్నో రకాలుగా మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటి విషయాలు కూడా మనము ప్రతిరోజు, మీరు ఇప్పుడు శ్రీనివాసరావు సారు మీరు ఈ విషయాలు అనేది బయటకు చెప్పాలి. ఇప్పుడు ఇట్లాంటి విషయాలు చెప్తేనే అందరికి అర్థమైతుంది అసలు సిస్టమ్ లో ఏం జరుగుతుంది చెప్పాలి కదా ఇప్పుడు.